తెలియని వ్యక్తుల ఫోన్ నెంబర్ల నుండి మీకు ఫోన్ కాల్స్ వస్తే ఎత్తవద్దని చీరాల 1వ పట్టణ సీఐ అంబటి రాజమోహన్ సూచించారు. పరిచయం లేని వ్యక్తుల ఫోన్ల నుండి మీకు ఫలానా పథకంలో డబ్బులు పడ్డాయని, మీ అకౌంట్ నెంబర్ ఆధార్ నెంబర్ చెప్పండి అని అడిగి మీ నెంబర్ కు 110 పాస్వర్డ్ వస్తుంది, ఆ నెంబర్ చెప్పండి అని అడిగితే నమ్మొద్దన్నారు. పొరపాటున వాళ్ళు అడిగిన వివరాలు చెప్తే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు లాగేసుకుంటారని చెప్పారు. సైబర్ నేరగాళ్లు ఈ విధంగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని కూడా చెప్పారు. చీరాల పట్టణంలో మహిళలు ఒంటరిగా వెడుతుంటే అనుసరిస్తూ వచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసులు లాక్కొని పారిపోయే దొంగలున్నారని హెచ్చరించారు. ఏటీఎం లో డబ్బులు డ్రా చేసే సమయంలో కొంతమంది లోపలే ఉండి ఈ పిన్ నెంబర్ ని గమనిస్తూ ఉంటారని కూడా చెప్పారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మీ ఫోన్ నెంబర్లకు అపరిచిత వ్యక్తుల నుండి కాల్ వస్తే వెంటనే దగ్గరలో ఉన్న సచివాలయం వద్ద కానీ మున్సిపల్ ఆఫీస్ వద్ద కానీ పోలీస్ వారికి కానీ సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. చీరాల పట్టణ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి. చీరాల పట్టణంలో చోరీలు జరగకుండా తీసుకునే నివారణ చర్యలో భాగంగా ప్రజలకు తెలియజేయనిది ఏమందంటే, ఎవరు అన్నోన్ కాల్ అంటే అన్నోన్ కాల్ అంటే తెలియని మనిషి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మేము బ్యాంకు నుంచి చేస్తున్నాము, మీకు ప్రభుత్వ పథకాల నుంచి ఫలానా పథకం నుంచి మీకు ఒక డబ్బులు శాంక్షన్ అయినాయి, మీకు వేయాలంటే మీ ఫోన్ నెంబర్ చెప్పండి, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అంటారు. అకౌంట్ నెంబర్ చెప్పిన తర్వాత దానికి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నెంబర్ చెప్పమంటారు. ఆ ఓటీపీ నెంబర్ వచ్చిందంటే వాళ్ళకి మీరు చెప్పారంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతాయి. అది సైబర్ నేరగాళ్ళు చేసేటువంటి నేరాల్లో భాగంగా వాళ్ళు ఎన్నుకునేటటువంటి విధానము. కాబట్టి ఎవరు కూడా తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు డబ్బులు పడుతున్నాయి గవర్నమెంట్ తరఫు నుంచి, లేదా ఫలానా ఆర్గనైజేషన్ దగ్గర నుంచి, లేదన్నా ఫలానా ఏ మార్గం ద్వారా అయినా కానీ మీకు డబ్బులు పడుతున్నాయి అని చెప్తే మాత్రం ఎవరు కూడా మీ అకౌంట్ నెంబర్ కానీ, లేదా మీ ఫోన్ నెంబర్ కానీ, లేదా వాటికి వచ్చినటువంటి మీకు ఏదైనా పొరపాటున మీరు అకౌంట్ నెంబర్ చెప్పి ఓటీపీ నెంబర్ అడిగితే ఓటీపీ నెంబర్ కానీ ఏది కూడా చెప్పకూడదు. ఒకవేళ డబ్బులు పడినాయని ఎవరైనా ఒక వ్యక్తి ఫోన్ చేస్తే మీరు మీకు సంబంధించినటువంటి గ్రామ సచివాలయం దగ్గరకు కానీ, అదే నగరాల్లోనైతే మున్సిపాలిటీకి కానీ వార్డు సచివాలయాల్లో కానీ వెళ్ళి మీరు వారిని అడిగి తెలుసుకుని మీకు డబ్బులు వచ్చింది లేదు కన్ఫర్మ్ చేసుకోవాలి. కానీ ఎవరికి పడితే వాళ్ళకి మీ యొక్క ఫోన్ నెంబరు, అకౌంట్ నెంబరు, ఓటీ నెంబర్లు చెప్పకూడదు. ఒకవేళ అట్లా చెప్పినట్లయితే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. సైబర్ నేరగాళ్ళు విజృంభించి ఈ విధంగా ఫోన్లు చేస్తున్నారు కాబట్టి చీరాల పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. రెండవది ఏంటంటే చైన్ స్నాచింగ్. ఈ చీరాల పబ్లిక్ డెన్సిటీ ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి ఈ జనాలు మార్కెట్కి రానే లేదా వచ్చిపోయేటప్పుడు ఆడవాళ్ళని టార్గెట్ చేసి మెళ్ళలో ఉన్నటువంటి చైన్లు లేకపోవడం ఇట్లా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏటీఎంలో మీరు డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు మీ వెనకమాల డబ్బులు డ్రా చేసుకునే వ్యక్తిలాగా వచ్చేసి నిలబడతాడు. ఒకవేళ మీకు అమౌంట్ రాకపోతే మళ్ళీ మీరు పిన్ను నొక్కండి అని చెప్పేసి అతను చూస్తూ మీ పిన్ను చూస్తూ మళ్ళీ నొక్కమంటాడు. ఇంకొక కారణం వల్ల ఏదో ఒక విధంగా మిషన్ ట్రబుల్ ఏదో ఒకటి రాకపోతే, డబ్బులు రాకపోతే నేను ట్రై చేస్తాను వెనక్కి రండి అని చెప్పేసి అని మీ ఏటీఎం కార్డు అతను తీసేసుకుని అతని డూప్లికేట్ ఏటీఎం కార్డు అందులో పెట్టేసి రావట్లేదండి ఏదో ట్రబుల్ ఉందని చెప్పేసి అతను వెళ్ళిపోయి మీరు చెప్పినటువంటి పిన్ ద్వారాగా మీ కార్డులోంచి వేరే చోట డ్రా చేసి డబ్బులన్నీ అకౌంట్ ఖాళీ చేస్తారు. కాబట్టి మీ ప్రజలందరూ కూడా ఏటీఎంల దగ్గరికి వెళ్ళినా కానీ, బజార్లో నడిచేటప్పుడు స్నాచింగ్ దొంగల బారి నుంచి కానీ, లేదా ఓటీపీ ఫ్రాడ్ అంటే ఎవరో తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చి అతనికి మీ అకౌంట్ నెంబర్ చెప్పి, ఫోన్ నెంబర్ చెప్పి, ఓటీపీ నెంబర్లు చెప్పి మీ అకౌంట్ని ఖాళీ చేసుకునే పనులు చేయకుండా సైబర్ నేరగాళ్ళ నుంచి కానీ, చైన్ స్నాచర్ నుంచి కానీ, ఏటీఎం ఫ్రాడ్ దొంగల నుంచి కానీ మనల్ని కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలని కూడా కోరుచున్నాను.